మెదక్ జిల్లా రామన్నపేటలోని శ్రీ పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దశమ వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రామన్నపేట మరియు చుట్టుప్రక్కల గ్రామాల నుండి వచ్చిన వందలాది మంది భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం కన్నుల పండుగగా కొనసాగింది. పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు రావడంతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. బాగా బంధువులారా, మన ఆలయ మండపంలో గత 4 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా ఆకాశమంత బందిని భూదేవంత పీఠ వేసి తలవు బందిళ్లలో అందరికీ భక్తులందరికీ కూడా సకల సౌకర్యాలు కల్పించినటువంటి ఆలయ కమిటీ వారు మరి అర్చక బృందం ద్వారా మనకు అందరికీ 6 సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఇక కొద్ది క్షణాల్లో అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. భక్తులంతా కూడా జరిగేటువంటి వార్షికోత్సవంలో పాల్పంచుకుంటే సంవత్సరం అంతా చేసినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి భక్తులంతా కూడా మీ బంధువులకు మిత్రులకు అందరికీ కూడా తెలియజేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఆలయ కమిటీ అర్థం అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. జయ శ్రీమన్నారాయణ, జయ 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 శ్రీమన్నారాయణ.